అడ్డుమిరితే ఏ కీలు కాకీలు విరిచే శక్తి మనకుంది. పడండి. ఎవరికో భయపడి పారిపోవడం ఏంటండి? అమ్మో, వాళ్ళు రాక్షసులు, వాళ్ళ సంగతి నీకు తెలీదు, నువ్వేనా భయపడతావు? నేనా? భయమా? చీపురు కట్టతో సింహాన్ని చంపింది మా నాయనమ్మ, ఆ రక్తం మనది. నేనే గనక ఇంట్లో ఉంటే వాళ్ళందరినీ చెడుగుడు ఆడించేస్తాను. చెడుగుడు ఆడుకోవచ్చా? ఇల్లు చాలా పెద్దదే, కానీ వాళ్ళని చూస్తే నాకు భయం. దానికండి, భయపడితే పిల్లైనా బెదిరిస్తుంది. రాశావు? నువ్వే రాశావంటే? అరే, తలుపులో ఎవరేశారు? అమ్మో, నాకు భయం వేస్తుందండి. ఏమండి, తలుపు తీయండి. ఎరా రాము, ఇదంతా నువ్వు చేసిన పనేనా? అదరా, ఎందుకు చేసిందో తెలుసా? అది అది రాంబాబు కనబడటం లేదురా. నీకేమైనా కనబడ్డా? ఏం కనబడ్డా లేదక్క, ఎక్కడ పోయడా వెధవా? వాళ్ళు లేకపోతే చిక్కుల మీద సంతకాలకి ఇబ్బందే. అదే కదా, దొరికాడు దొరికాడు. దొరికాడా? నాకు తెలుసు, దొరకేమవుతాడు. ఈ జాతకాల జగన్నాథం లెక్క కట్టాడంటే వాడు ఏ దిక్కులున్నాడో, ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడో, ఏ కోణంలో ఉన్నాడో, నిలబడున్నాడో, కూర్చున్నాడో, పడుకున్నాడో కూడా చెప్పేగాడు. అయితే త్వరగా చెప్పవయ్యా, వెళ్ళి లాక్కొద్దాం. అష్టమయ్యా, వాడు ఓ గజం అటు ఇటుగా 6 మైళ్ళ 35 ఫర్లాంగుల దూరంలో ఉన్నాడు. ఇప్పుడే కార్లో వెళదాం. కష్టం, మాది అరణ్యం. అరణ్యం అయితే చీల్చుకెళ్దాం. కష్టమయ్యా, కష్టం ఇష్టం అన్నావంటే నేను కాస్త ఎక్కించేస్తాను, జాగ్రత్త. సరిగ్గా చెప్పు. నిజంగా కష్టమయ్యా, అతని జాతకం ప్రకారం అతని పాటికి చచ్చిపోయి ఉండాలి. చచ్చిపోయి ఉండాలా? అవునమ్మా, చచ్చి తీరాలి. ఎవడ్రా నువ్వు? నేను లేని సమయం చూసి మా ఇంట్లో చేరి మా ఇంటి పరువు తీస్తావా? ఏమిటండి ఇది? నా ఇంట్లో తంతున్నారని ఇక్కడికి వస్తే ఇక్కడ తనులే. నేను ఆత్మహత్య చేసుకోవడమే మంచిది. నేను అప్పుడే చచ్చిపోతానంటే నువ్వే వెళ్ళలేదు. చచ్చిపోతావా? అవునన్నయ్యా, ఇంట్లో వాళ్ళ బాధలు పడలేక ఆత్మహత్య చేసుకుంటుంటే నేనే తీసుకొచ్చాను. అవును బావా. ఇంకోసారి బావా అన్నావంటే చంపేస్తాను. వెళ్ళిపో, ఇదంతా నీ వల్లే వచ్చింది. నా కోసం మీరు దెబ్బలాడుకోవద్దు. నే వెళ్ళి చచ్చిపోతానండి, అక్కడే ఉంటుంది నా తాడు, అక్కడే ఉంటుంది. వస్తానండి. ఇదిగో లక్ష్మి, మళ్ళీ చెప్తున్నా, ఈసారి నన్ను కాపాడొద్దు. అన్నయ్య, అన్నయ్య, ఆయన వెళ్ళిపోతున్నారు. అన్నయ్య వెళ్ళిపోని. చచ్చిపోతారో అన్నయ్య. చచ్చిపోని. ఆయనకి ఏదైనా అయితే నా గుండె ఆగిపోతుంది. ఆగిపోని లక్ష్మి. అవునన్నయ్య, నువ్వు తెలుసో తెలియకో ఆయన్ని బావ అని పిలిచావు, అదే నిజం చేయకూడదా? ఏమిటి లక్ష్మి నువ్వు అనేది? అతనెవరో ఎక్కడుంటాడో మనకు తెలియదు. ఒక్కరోజులో నువ్వు ఆ ఒక్కరోజులోనే అతనేమిటో నాకు అర్థమైందన్నయ్య. నీకిష్టమా కాదా చెప్పు. నీ ఇష్టమేనమ్మా. నీకిష్టం అయితేనే. నాకిష్టమేనమ్మా, కానీ ఇప్పుడు అతను ఎక్కడున్నాడో ఏమిటో? ఇదిగో ఇక్కడే ఉన్నాను బావా. పురోహితుని తెచ్చుకోమంటావా? పొరుగురు పొట్టు మీద శేఖర్లేడు, ఆయన సెల్లెల్ని పెళ్లి చేసుకుంటున్నాడు. అవునమ్మ గారు, నా కడతోనే చూసి. జగన్నాథం ఏమన్నా చచ్చిపోయి ఉండాలా? చావు పెళ్లి ఒకటి లేవయ్యా, రెండింటికి మేళమ్మాయి. వేధవ సమర్థింపులు నువ్వును. ఇదిగో మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి జోస్యాలు చెప్పావంటే నోరు కుట్టేస్తాను, జాగ్రత్త. పదక్క, అర్జెంట్గా వెళ్ళి పిల్లాప్ చే. నన్ను కూడా రమ్మంటారా? నువ్వెందుకు? వాళ్ళ శోభనానికి ముహూర్తం పెట్టానిక. నోర్మూస్ కూర్చో. వచ్చేసారా? ఎమ్ములు వచ్చేసారా? వస్తున్నారు, దగ్గరకు వస్తున్నారు. రాంబాబు, ఇంతమంది బలగా ఉండగా ఏమిట్రా ఈ పెళ్ళి? అమ్మాయి ఎవరు? లక్ష్మి. లక్ష్మిని చెప్పలేదు, ఈవిడే మా అత్త, ఆయన మా అత్త తమ్ముడు. నమస్కారం అండి. నమస్తే. చూడు నాయన, నువ్వు ఇంట్లో నుంచి వచ్చినప్పటి నుంచి ఇల్లంతా చీకటైపోయింది అనుకో. ఏంటత్తయ్యా, కరెంట్ కట్ చేశారా? అదిగో ఈ చిలిప్ మాటలే కలవైపోయాయి. రాంబాబు, నీలాంటి కోటీశ్వరుడు పెళ్ళి ఇలా రోడ్డు మీద జరగడం, అయ్యయ్యో. సరే సరే, జరిగిందేదో జరిగిపోయింది, మన ఇంటికి పోదాం పద.
మిగతా తతంగం అంతా మన ఇంట్లో నేను ఘనంగా చేయిస్తాను. మన ఇంటికా? నేను రాను, నేను రానంటే రాను. చూడు బాబు, ఏదో చిన్న మాట అన్నావు, దానికే పౌరుషం కొద్ది వచ్చేసావు. నేను వెతుక్కుంటూ వచ్చాగా. చూడు బాబు, నా బుజ్జి కదా, పెద్దవాళ్ళు అలా పిలుస్తుంటే కాదనకూడదు. వెళ్ళి బాబు, పెద్దిల్లు సౌకర్యం బాగుంటది. నీకు తెలియదమ్మా, అది ఇల్లు కాదు, పుల్ల పంజరం. నీకేం భయం లేదు, నేనున్నానుగా, పదండి. రండి చూడండి అమ్మా, తల్లి తండ్రి అన్ని నేనే పెంచాను. చిన్నపిల్ల, తెలియక ఏదైనా తప్పుగా మాట్లాడినా కడుపులో పెట్టుకుంటాను. సరేనా, నా కూతురు ఒకటిను, నీ చెల్లెలు ఒకటినా, నువ్వేం భయపడక్కర్లేదు. తమ్ముడు, అమ్మాయిని చూస్తుంటే లక్ష్మిలా ఉంది కదూ. మహాలక్ష్మిలా ఉంది.